టీడీపీకి గుడ్ బై చెప్పే తొలి నేత అయ్యనే. కడప జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, జగన్ అదే చేశారు. బలమైన టీడీపీ నేతలను చిత్తుగా ఓడించారు. సొంత జిల్లా కడపలో మొత్తానికి మొత్తం స్థానాలు గెలిచేశారు. క్లీన్ స్వీప్ చేసి కడపలో టీడీపీ ఉనికే లేకుండా ఊట్ చేశారు. ఇదే కడపలో జగన్ ఓడించడానికి చంద్రబాబు వేసిన ప్లాన్లు అన్నీ ఇన్ని కావు. అప్పటికే వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డిని ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీడీపీలోకి లాగేశారు చంద్రబాబు. ఆయనను గెలిపించిన జగన్నే టార్గెట్ చేసి చేసిన రాజకీయాలు అన్నీ ఇన్ని కావు. ఇక మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించడంలో ఆదినారాయణరెడ్డి అన్ని విధాలుగా సాయం అందించారు. అందుకే ఆ ఎన్నిక తర్వాత మంత్రివర్గ విస్తరణలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇక అప్పటి నుంచి జగన్ను టార్గెట్ చేసి కడపలో రాజకీయం మొదలుపెట్టారు. ఇక కీలకమైన ఎన్నికల వేళ చంద్రబాబు అనాదిగా ఫ్యాక్షన్ పగలతో కొట్టుకుంటున్న ఇరు వర్గాలు ఆదినారాయణరెడ్డి రామసుబ్బారెడ్డి ఫ్యామిలీలను ఏకం చేసి కడపలో పోటీ చేయించారు. దశాబ్దాల వైరం ఉన్న చంద్రబాబు ప్రోద్బలంతో వీరు కలిసిపోయి పగలు మరిచి వైఎస్ జగన్ పార్టీని జిల్లాలో ఓడించాలనుకున్నారు. కానీ ట్రైన్ రివర్స్ అయింది. వైసీపీ సునామీలో కడపలో టీడీపీ కొట్టుకుపోయింది. ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును గెలవలేదు. కడపలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి అన్ని అసెంబ్లీ సీట్లను గెలిచేసింది. ఇక ఆదినారాయణరెడ్డి కూడా ఎంపీ సీటులో ఓడిపోయాడు. రెండు పార్లమెంట్ సీట్లను వైసీపీయే గెలిచేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రోద్బలంతో వైఎస్ జగన్ ఆయన పార్టీని కుటుంబాన్ని టార్గెట్ చేసిన ఆదినారాయణరెడ్డి ఆందోళనగా ఉన్నారట. జగన్ నుంచి ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాడట. అందుకే ఈ ఐదేళ్లు సేఫ్ జోన్లో ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే ఉత్తమమని ఆదినారాయణరెడ్డి భావిస్తున్నాడట. అలా అయితే జగన్ను ఎదుర్కోవచ్చని అనుకుంటున్నాడట. ఇలా చంద్రబాబు కోసం రాజకీయాలు చేసి ఇరుక్కున్న ఆది బీజేపీ వైపు చూస్తున్నాడట. ఇప్పటికే పలువురు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో రాష్ట్రంలోని నేతలకు టచ్లో ఉన్నట్లు తెలిసింది. రేపో మాపో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటున్నారు.